క్రీస్తు టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. క్రీస్తునందు పిల్లారా, దేవుని వాక్యం అనేది ఎంతో విలువైనది. నేటి సమాజానికి ప్రతి ఒక్కరికి కూడా అది ఎంతో అవసరమైనది. కనుకనే ఈ క్రీస్తు టీవీ ఛానల్ ద్వారా క్రీస్తు మార్గం అనేటువంటి ఈ టీవీలో మాట్లాడేటువంటి అవకాశం దేవుడు కల్పించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ దినం ప్రత్యేకముగా కుటుంబాన్ని గురించి చెప్పాలనేటువంటి ఒక ఆశ నాలో కలిగింది. ఎందుకంటే దేవుడు కూడా ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. పరలోకమందు దేవుడు తన కుమారులైనటువంటి యేసుక్రీస్తుల వారిని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, కోటాను కోట్ల దేవదూతల సమూహంతో తాను కూడా ఒక కుటుంబంగా ఉండి పరలోకాన్ని పరిపాలిస్తూ, పరలోకమే కాదు కానీ భూలోకంలో కూడా ఆయనకు పిల్లలు కావాలని కోరుకొని, మరి ఏ తండ్రిని బట్టి పరలోకములో కుటుంబాన్ని పిలవబడుచున్నదో ఆ దేవుని ద్వారానే భూలోకములో కూడా దేవుడు తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, మరి బైబిల్లో ఒక ప్రశస్తమైనటువంటి మాటలు రూతును గురించి మనం తెలుసుకోగలం. రూతు కుటుంబము, నయోమితో రూతుకున్నటువంటి సంబంధాలు ఒక కుటుంబ వ్యవస్థను ఎంతగానో బలపరిచేవిగా మనం చూడగలం. కనుకనే ఒక చిన్న పాట పాడి మీకు మరి రూతు, మరి లోతు భార్య అనేటువంటి లోతు భార్య గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు మన అంశము, నువ్వు రూతువా లేక లోతు భార్యవా అనేటువంటి ఒక చక్కని ఈ ఇరు కుటుంబాలకు ఉన్నటువంటి తేడాను ఈ మధ్య వివరించాలని, కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే దేశం కూడా బలంగా ఉంటుందని, ముందుగా ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ వ్యవస్థను పటిష్టపరచుకున్నప్పుడే, ఆ కుటుంబం వృద్ధిలినప్పుడే దేశం వృద్ధిలుతుంది, దేవుడు కూడా సంతోషిస్తాడు. ముందుగా ఒక పాటను పాడి మీ మధ్య వినిపించాలని ఆశపడుతున్నాను. సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, లేని ఎడల పాపము నీ వాకిట పంచున్నది. సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, లేని ఎడల పాపము నీ వాకిట పంచున్నది. అవును ఇది నిజం, అవును ఇది నిజం, అవును ఇది నిజం, అవునవును ఇది నిజం. సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, లేని ఎడల పాపము నీ వాకిట పంచున్నది. కయీను చంపెను తమ్ముడైన హేబేలును, కయీను చంపెను తమ్ముడైన హేబేలును, దిక్కులేనివాడుగా దేశదిమ్మరైనాడు, దిక్కులేనివాడుగా దేశదిమ్మరైనాడు. అవును ఇది నిజం, అవును ఇది నిజం, అవును ఇది నిజం, అవునవును ఇది నిజం. సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, లేని ఎడల పాపము నీ వాకిట పంచున్నది. యెరోబాము ధర్మపత్ని వేషధారి అయినది, యెరోబాము ధర్మపత్ని వేషధారి అయినది, కన్న కొడుకు మరణానికి కారణమై ఉన్నది, కన్న కొడుకు మరణానికి కారణమై ఉన్నది. అవును ఇది నిజం, అవును ఇది నిజం, అవును ఇది నిజం, అవునవును ఇది నిజం. సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, లేని ఎడల పాపము నీ వాకిట పంచున్నది. లోతు భార్య వినలేదు దేవుని మాట, లోతు భార్య వినలేదు దేవుని మాట, గుణపాఠం నేర్పింది ఉప్పు స్తంభమై, గుణపాఠం నేర్పింది ఉప్పు స్తంభమై. అవును ఇది నిజం, అవును ఇది నిజం, అవును ఇది నిజం, అవునవును ఇది నిజం.
సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, లేని ఎడల పాపము నీ వాకిట పంచున్నది. మడమనెత్తేసుపై స్కరియోతు, మడమనెత్తేసుపై స్కరియోతు, ఉరి పోసుక చరిత్రలో హీనుడాయను, ఉరి పోసుక చరిత్రలో హీనుడాయను. అవును ఇది నిజం, అవును ఇది నిజం, అవును ఇది నిజం, అవునవును ఇది నిజం. సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, లేని ఎడల పాపము నీ వాకిట పొంచున్నది. మరణించి మరణాన్ని జయించిన యేసు, మరణించి మరణాన్ని జయించిన యేసు, నీ మరణ రాత మార్చి పరలోకమిచ్చును, నీ మరణ రాత మార్చి పరలోకమిచ్చును. అవును ఇది నిజం, అవును ఇది నిజం, అవును ఇది నిజం, అవునవును ఇది నిజం. సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, లేని ఎడల పాపము నీ వాకిట పంచున్నది. క్రీస్తునందు పిల్లారా, మన పరిశుద్ధ గ్రంథముల నుండి ఋతు గ్రంథం 2:12 మీ మధ్య జ్ఞాపకం చేసి ఆశపడుతున్నాను. చదువుకుందాం. దేవుని వాక్యముల నుండి, నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. క్రీస్తునందు పిల్లారా, రూతు జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మరి ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. సంపూర్ణమైన బహుమానం, మానవ జీవితంలో సంపూర్ణత అనేది చాలా విలువైనది. కనుక రూతు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈ రూతుకు లోతు భార్యకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీకు ఈరోజు తెలియజేయాలని ఆశపడుతున్నాను. కుటుంబ జీవితాల్లో రూతు ఒక మోయాబీయురాలు, అన్యురాలు, దేవుని ఎరగనిది అయినప్పటికీ కూడా తన అత్త అయినటువంటి నయోమిని బట్టి రూతు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఒక రూతును ఒక ఉన్నత స్థానానికి పైకి లేవనెత్తినట్లుగా మనం చూడగలం. నిజంగా ప్రియులారా, కుటుంబ వ్యవస్థలో మరి అత్తాగోడల మధ్య ఉన్నటువంటి ఈ నిబంధన మరి రూతు కుటుంబాన్ని ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్లిందో ఈనాడు మన కుటుంబాల్లో కూడా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అనుబంధం, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి నిబంధనలు ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ అంతేకాకుండా ఒక కుటుంబం పటిష్టంగా ఉండాలంటే అత్త కోడల మధ్య ఉండవలసిన అనుబంధాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ఎరగని అనురాలు, కడు దీనస్థితిలో భర్తలు చనిపోయి, అత్తమ్మకు భర్త చనిపోయింది, రూతుకు భర్త చనిపోయింది, ఏ దారి తెన్ను లేని పరిస్థితుల్లో ఒక స్త్రీ తన అత్తను వెంబడించటంలో ఇందులో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఈనాడు గమనించండి, ఎవరైనా భర్త చనిపోయిన తర్వాత అత్తమ్మను వెంబడించే వాళ్ళు మనం ఎక్కడ చూడలేం. కానీ పిల్లలు ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే రూతు జీవితంలో ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదం రావటానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2 మరి బోయజ్ గారు తెలిపినటువంటి ఒక మంచి మాట ఏంటంటే, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి, 2:10 చదువుకుందాం. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని, ఏమి తెలిసి పరదేశీనైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షం కలిగెనో అది చెప్పమనగా అని చెప్పగా బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. చూశారు పిల్లారా, ఒక మంచి సాక్ష్యం. భర్త చనిపోయిన తరువాత ఒక కోడలిగా అత్తకు చేసినటువంటి సేవలు,
అతను వెంబడించినటువంటి విధానం మనం చూడగలిగితే ఇది గొప్ప ఆశీర్వాదంగా చూస్తాం. రూతు తను నివసించేటువంటి జన్మభూమిని కానీ, తన అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ అందరినీ విడిచిపెట్టి ఏ దిక్కు లేనటువంటి ఒక అత్తను వెంబడించడంలో ఇక్కడ బోయేజ్ అన్నమాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తగా చేసిందంతా కూడా మాకు తెలిసిందమ్మా. ఎంత మంచి సాక్ష్యం అండి. నిజంగా ఇలాంటి సాక్ష్యం ఇలా మనం చూడగలమా? ఇలాంటి విశ్వాసం రూత్కి ఎలా కలిగింది? ఇదే ఆలోచిస్తూ ఉంటాను. నయోమి రొట్టెలు లేన బెత్లెహేము విడిచిపెట్టి యూదాదేశం వచ్చినప్పటికీ కూడా పిల్లారా, నేను అనుకుంటాను నయోమి సమస్తం కోల్పోయినప్పటికీ కూడా ఒక మోయాబు దేశస్థులు అనే రూతును తన దేశానికి తీసుకెళ్ళటానికే దేవుడు ఒకవేళ నయోమిని మోయాబు దేశం పంపించాడేమో. నయోమి అనుకుంది, ఒకప్పుడు నేను తీపిగా ఉన్నాను, ఈనాడు నేను చేదైపోయినని అనుకున్నదే కానీ తరువాత నయోమి యొక్క భక్తి, ఆమె శారీరక సంబంధంగా ఎన్ని పోగొట్టుకున్నప్పటికీ కూడా రూతు నయోమిలో చూసింది పిల్లారా, నయోమి దేవుణ్ణండి, నీ దేవుడే నా దేవుడు. ఈ మాట అందరూ అనలేరు. నయోమిలో నయోమి క్రీస్తు ప్రేమను రూతుకు తెలిపిందండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి ఆశీర్వాదం పొందటానికి కారణం ఏంటంటే ఆయన చేసిన నిబంధన. రూతు గ్రంథం మనం గమనిస్తే 1:16 తన అత్తతో చేసినటువంటి నిబంధన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలుకొనవద్దు, నీ వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొంది చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని. చూసిరండి, తన అత్తతో చేసుకున్నటువంటి శ్రేష్టమైన నిబంధన. మోయాబు దేశస్థులు అయినప్పటికీ కూడా నయోమిలో ఉన్న క్రీస్తు ప్రేమను తన కోడలు చూసి, ఒక కుమార్తెగా నయోమికి మోయాబు దేశాన్ని వదిలిపెట్టి రావటంలో ఆ కుటుంబం ఎంత శ్రేష్టమైందండి. అత్తను వెంబడించే కోడళ్ళు ఉన్నారా? ప్రియమైన వాళ్ళ గమనించండి, ఒక కుటుంబం శ్రేష్టమైన కుటుంబంగా ఉండాలంటే మొట్టమొదట భార్యాభర్తల కంటే కూడా అత్తామామలతో, ఏ బిడ్డ అయితే ఒక కోడలు కుమార్తెగా ఉండగలదో నిజంగా అలాంటి కుటుంబాన్ని దేవుడు కోరుకుంటున్నారు. దేవుని పిల్లమని చెప్పుకుంటున్న మన కుటుంబాల్లో మనం ఎలాగ ఉన్నామో ఆలోచించండి. ఒక దిగజారిపోయినటువంటి మోయాబు దేశం నుంచి రూతు నయోమి దేవుని తెలుసుకొని ఆమె బెత్లెహేముకి వస్తే, లోతు భార్య పిల్లారా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముతో ఉండి కూడా అబ్రహాం భక్తి ప్రపత్తులు ఏమాత్రం కూడా లోతు భార్యకు పట్టలేదండి. అబ్రహాం పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహం వచ్చినప్పుడు ఆ కలహాన్ని ఆసరాగా తీసుకొని లోతు విడిపోయాడు. అన్నమాటకి విధేయుడు కాలేదు, ఎక్కడికి వెళ్ళమంటావని అడగలేదు, కానీ అన్న వెళ్ళమన్నదే తడవుగా ఆ యోర్దాన్ ప్రాంతం అతను చూశాడు. అది ఏదేని తోటలాగా ఉంది, నాశనానికి ముందు అలాంటి ప్రదేశాన్ని ఏర్పొని లోతు తన భార్యను తీసుకుని సుదోమ గుమ్మర వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా దేవుని శాపంతో నిండి ఉంది కనుక అది శాపగ్రస్తమైపోయి కాల్చేయబడింది. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో ఉన్నప్పటికీ లోతు కుటుంబం, లోతు భార్య ఏమాత్రం కూడా ఆ విశ్వాసాన్ని తెలుసుకోలేదండి. మోయాబు దేశంలో పుట్టినటువంటి రూతు నయోమి యొక్క దేవుణ్ణి తెలుసుకుని వెంబడించి శ్రేష్టమైన క్రీస్తు వంశావళికి వస్తే, లోతు భార్య దేవుని మాట వినక ఉప్పుస్తంభంగా మారిపోయిందండి. అందుకన్నాడు యేసుప్రభు వారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు.
ఎందుకండి? ఏమి చేసిందని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువారి ఉద్దేశం ఒకటే, అలాంటి స్త్రీలుగా ఎవరు ఉండకూడదు. లోతు భార్య దేవుని మాట వినలేదు. దేవుని దూతలు వచ్చి ప్రకటించినప్పుడు, అక్కడికి వచ్చి వారు వారిని బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పుడు, లోతు భార్య తడవు చేసి ఆలస్యం చేసి దేవునికి కోపం తెప్పించింది. దేవుని దూతలు ఏమైతే ఆజ్ఞాపించారో ఆ మాటను తీసుకోక వెనుకకు చూసి ఉప్పు స్తంభమై భ్రష్టత్వం లేక ఆ కుటుంబం వెళ్ళిపోయిందండి. ఎప్పుడైతే లోతు భార్య కుటుంబంలో నాశనం అయిపోయిందో, లోతు కుమార్తెలు ఎంత అఘాయిత్యానికి దిగజారారో మనకు తెలుసు. వారి ద్వారా వచ్చిన వంశాలే మరి అమ్మోనీయులు, మోయాబేలు. ఆ మోయాబు దేశం నుంచి రూతు వచ్చింది. లోతు భార్య అయితే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దగ్గర నుంచి పాతాళానికి దిగిపోయినట్లుగా ఉప్పు స్తంభం అయిపోయి ప్రజానీకానికి ఒక చెడ్డ మాదిరి కలిగిన స్త్రీగా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన కుటుంబ జీవితాల్లో మనం గమనిస్తే ఒక నిబంధన, ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే రూతు తన అత్తతో ఎలాంటి నిబంధన చేసుకున్నదో, అలాంటి నిబంధన ఎవరైతే కుటుంబంలో చేసుకోగలరో వారి కుటుంబాలు బహుగా వృద్ధులతాయనేది ఈ లోతు భార్యను, రూతును మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రూత్ యొక్క సమర్పణ బోయేజుకు నచ్చిందండి. రూత్ అంటాడు, బోయేజ్ అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు, ఈ పొలంలోనే నిలకడగా ఉండు, మా పనివారు చేదే నీళ్లు త్రాగు, నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు, నిలకడగా ఉండి ఇక్కడ చూసిరండి. ఎప్పుడైతే ఒక నిలకడలేక రూత్ వచ్చేసిందో ఆమె చేసినదంతా కూడా బోయేజుకు అర్థమైపోయింది. అమ్మా నీ పెనివేటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిందంతా కూడా మాకు తెలియజేయబడింది. నిజమే పిల్లారా, మనం చేసింది దాచిపెట్టబడదు. ఒక మంచి మనసుతో మనం ఏది చేసినా ఒకప్పుడు సమాజం గుర్తిస్తుంది, ముందు అపార్థం చేసుకోవచ్చు. కానీ ఆ మంచి మనసు అనేది ఏదో ఒకనాడు చేసిన మేలుకు ప్రతిఫలం తప్పక మనకు వస్తుందండి. అదే రూతు జీవితంలో పిల్లారా, ఆలోచించండి. మీ కుటుంబ జీవితాల్లో ఒక రూతులాగా నువ్వు అత్తకు లోబడి ఉండగలవా? నీ దేవుడే నా దేవుడు అత్తమ్మ, నీ జనమే నా జనం. నువ్వెక్కడ మృతి పొందితే అక్కడ మృతి పొందుతా. ఏముందండి నయోమి దగ్గర? ఏమి లేదండి. కుమార్తెలారా వెళ్ళమన్నది. ఓర్పాను రూతుని పిలిచి, అమ్మలారా నేను మీ కొరకు ఏమి చేయలేనమ్మా, నా దగ్గర ఏమి లేదు, నేను నన్ను విడిచి వెళ్ళిపోమన్నప్పుడు ఓర్పు అయితే ముద్దు పెట్టింది, సంతోషంగా వెళ్ళిపోయింది. కానీ ఈనాడు మన హీరోయిన్ రూతండి, ప్రపంచానికి ఛాలెంజ్కరంగా తన అత్తను వెంబడించి అత్తలో ఉన్న దేవుడైన సృష్టికర్త అయిన దేవుణ్ణి చూసి పిల్లారా నమ్మకత్వం సంపాదించింది. తన అత్తకు పరిగణి ఏరుకుని వచ్చి ఆహారం పెట్టిందండి. బోయేజు చూశాడు ఆమె చేసిందంతా. యవ్వన కాలంలో మంచి యవ్వనస్తులను వెంబడించక నీ అత్తను వెంబడించి నువ్వు చేసిన ఉపకారం అంతటికీ దేవుడు నీకు ప్రత్యుపకారం ఇస్తాడమ్మా. చూశారు పిల్లారా, చేసిన మేలు ఎక్కడికి పోదని యథార్థ హృదయాలకు దేవుడు అన్నాడు, ఏ మేలు చేయక నేను మానను. నిజం పిల్లారా, నా జీవితంలో కూడా దేవుని పట్ల యథార్థ హృదయం కలిగి ఉండాలన్నది నా కోరిక. ఈ లోకంలో ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించాలని కాదు, కానీ ఒక కుటుంబ వ్యవస్థలో నా కుటుంబం అనేకులకు మాదిరిగా ఉండాలి. నేను ఎక్కువ బోధ చేయాలని అనుకోరు, మరి పెద్ద బోధకు కనిపించాలని కోరిక లేదు, కానీ ఒక మంచి మాదిరి కలిగి కుటుంబంగా నేను నా బిడ్డలు నా కోడళ్ళు ఒకటే నేను చెబుతాను, మా కోడళ్ళకు కూతుళ్ళుగా నాకు ఉండాలి. మనం ఆస్తిపాస్తులు సంపాదించకపోయినా ఒక మంచి సాక్ష్యం నా జీవితంలో నా కోరిక ఇదే, మంచి కుటుంబం. కోడళ్ళు కూతుళ్ళు అయితే అంతకంటే ఈ లోకంలో ఆస్తి లేదండి. వింటున్న ప్రియ సోదరి సోదరుడు, నీ కుటుంబంలో నువ్వు అత్తవైతే నీ కోడల్ని కూతురుగా చూసుకుంటున్నావా? నువ్వు కోళ్ళవైతే నీ అత్తను తల్లిగా చూసుకుంటున్నావు? దేవుడు చెప్పాడు బైబిల్లో, 10 ఆజ్ఞలు ఇస్తూ అన్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతులు అయి ఉండాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. అదే చెబుతాను, నేను ఎక్కడికి వెళ్ళినా పల్లె పల్లె సువార్తలో అనేక గ్రామాలకు తిరిగినప్పుడు నేను ఇచ్చిన సందేశం ఒకటే, నీ కుటుంబంలో ఆరోగ్యంగా ఉండాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు.
మీకు హాస్పిటల్ ఖర్చు ఉండదు. ఏ కుటుంబంలో తల్లిని తండ్రిని సన్మానిస్తారో ఆ కుటుంబం వృద్ధిల్లుతుంది పిల్ల. కాబట్టి ఆలోచించండి, మన కుటుంబాలు దేవునికి అనుకూలమైన కుటుంబాలు, మన కుటుంబం బాగుపడినప్పుడు, మన కుటుంబం నిజమైన పరలోకం మనం చూసినప్పుడు బయట వారు మనల్ని చూసి ప్రభు దగ్గరికి రావాలండి. అదే నా కోరిక. ఈ టీవీలో మాట్లాడటానికి కూడా నా ఆశ అదే, ఒక మాదిరికరమైన కుటుంబాలుగా మనం ఉండాలి. కానీ ఏదో పేరు ప్రఖ్యాతుల కొరకు, మనుషులు మెచ్చుకునేదాని కొరకు ప్రసంగాలు చేయటం నాకు ఇష్టం ఉండదు. మొదట నా కుటుంబాన్ని కట్టుకోవటానికి నేను ప్రయత్నం చేస్తా. నా కుటుంబం ఒక రూతు దైవమి కుటుంబాలు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇద్దరు కోడళ్ళు, కుమారులు ఒకే మంచి మనసుతో నా భార్యకు కూతుర్లుగా, నాకు కూతుర్లుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళ, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు కోరుకున్న కుటుంబం, ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుతున్నదో ఆ తండ్రి మన మధ్య ఉండాలంటే మన కుటుంబాల్లో సమాధానం ఉండాలి. ఇతరులకి ఏదో కనపడటానికి మనం ఫోజులు ఇవ్వటం కాదు, కానీ మన కుటుంబంలో నిజమైన ఆనందము సంతోషం మనకు ఉన్నప్పుడే ఆ ఆనందమే మనకు మన కుటుంబంలో పరలోకాన్ని మనకిస్తని నేను నమ్ముతున్నాను. అందుకే మీకు తెలియజేస్తున్నాను, లోతు భార్యలాగా ఉపస్థం అయిపోతావా, రూతులాగా 10 మంది హృదయంలో స్థానం సంపాదిస్తావా. బోయేజు మనసును దోచిందండి రూతు. ఆమె చేసే సత్కార్యాలండి, సత్కార్యాలని సువాసన. రూతు గొప్ప ధనవంతుడైనటువంటి బోయేజుకు భార్య అయింది. ఆ తరువాత క్రీస్తు వంశావళిలోకి ఆ మహాతల్లి పేరు రావటం అనేది ఎంత ఆశీర్వాదం. ఎన్నిక లేని మనం కూడా క్రీస్తు అని పేరు పెట్టుకున్న మనం, ఆయన వంశావళి, ఆయన ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత ఆ పరలోకానికి వెళ్ళేటువంటి భాగ్యం దేవుడు మనకు అందరికీ కలుగు చేయాలని. ప్రతి కుటుంబాలు కూడా ప్రియమైన వాళ్ళ, ఒక రూతు నయోమి కుటుంబాలలాగా మన క్రైస్తవ కుటుంబాలుండి అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని మనం చూపించి దేవుణ్ణి మహింపరిచితే దేవుడు మనకు ఉన్నతమైన ఆ లోకాలు మనకు ఇస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాగుణుడు అయిన తండ్రి, ప్రేమామయుడా, నీకు వందనాలు. నువ్వు మానవుల్ని ఎంతగా ప్రేమించి మేము నిన్ను ప్రేమించలేదయ్య, నీవే మమ్మల్ని ప్రేమించి క్రీస్తు ద్వారా మాకు గొప్ప భాగ్యం ఇచ్చిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. పాపిని ప్రేమించే ప్రేమ, ఎన్నిక లేని వారిని బలమైన వారిగా చేసే ప్రేమ, ఈ లోకంలో ఉన్న దరిద్రమైన మమ్మలను ధనవంతులుగా చేయటాన్ని, క్రీస్తును మా కొరకు దరిద్రుడుగా చేసిన నీ ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్ప. నీ ప్రేమ చాలయ్యా, నీ సన్నిధి చాలునాయ మాకు మా కుటుంబానికి, వింటున్నటువంటి బిడ్డలందరికీ మీ ప్రేమ చేత ప్రతి కుటుంబాన్ని నడిపించాయి. ప్రతి కుటుంబము రూతు నయోమిల కుటుంబాలు ఉద్దిల్లాలి ప్రభు. ప్రతి కుటుంబంలో నాయన ఆనందోత్సవాలు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ చూడాలని నేను కోరుకుంటున్నాను తండ్రి. సహాయం చేయి. ప్రేమ లేకపోతే విర్ధులున్నాడు పౌలు భక్తులు. కొండలను పెకలింపగల విశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమ లేని వారినైతే విర్ధులను, గనగనలాడు తాళమును అన్నాడు తండ్రి. ప్రేమ సమస్త పాపాలు క్షమించి సమస్త పాపాలు కప్పే అలాంటి ప్రేమ ఈ క్రీస్తు టీవీ ప్రేక్షకులందరి కుటుంబాల్లో కూడా రూతికిచ్చిన దీవెన, సంపూర్ణమైన దీవెన దేవుడు నీకు ఇస్తాడు. ఆయన రెక్కల కిందికి నువ్వు వచ్చావు నిజంగా. నీతి సూర్యుడైన యేసు క్రీస్తు రెక్కల కింద ఎంత ఆరోగ్యం, ఎంత సమాధానం. ఈ సమాధానాన్ని క్రీస్తు టీవీ ప్రేక్షకులు అందరూ పొందినట్లుగా నూతన సంవత్సరంలో దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.
క్రీస్తునందు పిల్లారా, మీ ప్రార్థన అవసరాల కొరకు మరి మమ్మల్ని సంపాదించవలసిన చిరునామ జీసస్ ప్రేయర్ టెంపుల్ శివరాజ్ నగర్ దర్శి, సెల్ నెంబర్ 96 40 20 21 07. మీ ప్రార్థన అవసరాలకు మమ్మల్ని సంప్రదించండి. ఈ కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసి మీ కుటుంబాల మరి అభివృద్ధి కొరకు ప్రార్థన చేయగలను.